సంపూర్ణ వాస్తవిక దృక్కోణం పార్ట్ 76. ముందుగా ఆ పేషెంట్లను గుర్తించడం, తదుపరి వారిని ఐసోలేట్ చేయటం, ఆపై వారికి తగిన వైద్యం అందించడం. ఎంత క్లిష్టమైన పను, మరెంత కష్టమైన పను, ఇంకెంత ప్రమాదభరితమైన పను. ఓ హెల్త్ ఎడ్యుకేటర్గాను, ఓ మెడికల్ హెల్త్ ప్రొఫెసర్గాను నాకు తెలియంది కాదు. సొసైటీకి చెందిన అనేక మంది బాధ్యతాయుతమైన సిబ్బంది, హెల్త్ వర్కర్లు ఎంతో శ్రమ కోర్చి రేయింబవళ్ళు కష్టపడి ఆ మహమ్మారిని ఆశించిన దానికంటే ఎక్కువగానే అదుపు చేయగలిగారు, ప్రాణ నష్టాన్ని ఆపగలిగారు. అంతిమంగా వారే విజయం సాధించారు. ఏ ఒక్క నాయకుడు ముందుండి నడిపిన వ్యవహారం కాదది. ఏ ఒక్క అంతర్జాతీయ సంస్థ తమ వంతు సహాయ సహకారాలు అందించి నడిపిన వ్యవహారం కూడా కాదు. మెడిసిన్ సాన్స్ ఫ్రాంటీర్స్ కానీ, యూనిసెఫ్ కానీ తమ తమ కాలర్లు ఎగరేయటానికి అవకాశమే లేదు ఆ వ్యవహారంలో. కేవలం అక్కడి స్థానిక ప్రభుత్వ సిబ్బంది అనండి, స్థానిక హెల్త్ వర్కర్లు అనండి, వారి అవిరళ కృషి ఫలితమే ఆ అద్భుత విజయం. యావత్తు ప్రపంచాన్ని ఎబోలా అనబడే ప్రాణాంతక మహమ్మారి నుండి కాపాడిన ప్రాణదాతలు వారు మాత్రమే. అయితే వారి గురించిన ప్రస్తావన కాగడా పెట్టి వేదికన కనపడుతుందా? అదే చిత్రం. అంటే సాగిల పడటానికో దుమ్మెత్తిపోయటానికో ఒక వ్యక్తి ఉంటే కదా ఆ యజ్ఞంలో. అక్కడ ఉన్నది ఓ సమూహం. సొసైటీ సొసైటీయే నడుం బిగించి ముందుకు దూకిన అద్భుత ఘట్టం. అందుకే మీడియాతో సహా ఎవరికీ ఆసక్తి లేదు ఆ వ్యవహారంలో. ఇంకా టెక్నాలజీ అభివృద్ధి చెందిన తీరును పరిశీలిద్దాం. ఉమార్, పారిశ్రామిక విప్లవం బిలియన్ల కొద్దీ జీవితాలను రక్షించిందన్న సంగతి మరోరా. ఆ క్రమంలో దాన్ని అందిపుచ్చుకున్న కొందరు ఘనమైన నాయకులుగా ఎదిగిన సంగతి మరోరాదు. అన్నిటికన్నా మిన్నగా మానవాళికి అది అందించిన సుఖ సంతోషాలు ఈ సృష్టి సైతం అందించలేదన్నది నిర్వివాదాంశం. వేల ఏళ్లుగా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తన దైనందిన అవసరాలు తీర్చుకుంటూ వస్తున్న మనిషి ఎంతగానో సేద తీరాడు పారిశ్రామిక విప్లవం పుణ్యమాని. నాకు 4 ఏళ్ళు అనుకుంటా, అప్పుడు కలిగింది టెక్నాలజీని అందుకున్న భాగ్యం. వాషింగ్ మెషిన్ను మాసిన బట్టలతో మా అమ్మ నింపుతున్న దృశ్యం ఇంకా నా కళ్ళ ముందే ఉంది ఇప్పటికీ. మా అమ్మకే కాక మొత్తం మా కుటుంబానికే ఎంతో సంతోషకరమైన రోజది. ఆ వాషింగ్ మెషిన్ను కొనటానికి మా ఫాదర్ ఎన్నో ఏళ్లుగా డబ్బు కూడబెట్టిన సంగతి ఆయన చెబితేనే తెలిసింది నాకు. ఆ మెషిన్ను ప్రారంభించే సందర్భంగా అక్కడే ఉన్న మా గ్రాండ్ మదర్ ఆనందానికి అవధులే లేవన్న సంగతి వేరుగా చెప్పనక్కర్లేదనుకుంటా. అంతకుముందు మాసిన బట్టలు ఉతకటానికి ప్రతి గృహిణి ఎంత కష్టపడేదో మాటల్లో చెప్పడం కష్టం. అప్పుడు ఆ యంత్రం రాకతో ఎలక్ట్రిక్ స్విచ్ వేయటం మినహా మరి ఏ పని చెయ్యనక్కర్లేదంటేనే అర్థం కావాలి పారిశ్రామిక విప్లవం చేసిన మాయ ఎటువంటిదో. మా అమ్మకు బామ్మకు ఆ వ్యవహారం నిజంగానే ఓ మాయ, ఓ అద్భుతం అది. ఆ యంత్రం చేసిన మేలు ఒక మా అమ్మకే అనుకుంటే ఒక్కలో కాలేసినట్టే. ఆమెకు స్వయంగా ఎంతైతే మేలు కలిగిందో అంతకు మించి ప్రయోజనం చేకూరింది నాకు కూడా. మా వరకు మాకు అది ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపమే అనాలి. అది ఎలానో మీకు అర్థమయ్యేట్టు చెబుతా మా అమ్మ మాటల్లోనే. హ్యాండ్స్ క్లియర్, బట్టలు లోడ్ చేయటం పూర్తయింది, మిగిలిన పని ఆ మెషీనే చూసుకుంటుంది, కాబట్టి ఇంచక్క లైబ్రరీకి వెళ్ళొచ్చు మనం పద అంది అమ్మ. నా ఆనందానికి అవధులుంటాయా చెప్పండి. అమ్మతో సమయం గడపటానికన్నా ఆనందకరమైన అంశం 4 ఏళ్ల వయసు పిల్లాడికి మరి ఏముంటుంది. అది లైబ్రరీకి వెళ్ళి మరి ఆ మెషిన్ చేసిన మాయాజాలం చూశారుగా, దాంట్లో వేసింది మాసిపోయిన బట్టలైతే వాటికి ప్రతిగా బయటకు వచ్చింది మాత్రం పుస్తకాలతో కూడిన విజ్ఞాన భాండాగారు. పారిశ్రామిక విప్లవానికి సదా కృతజ్ఞులమే కదా మనమందరము. ఏమంటారు, అది తెచ్చిన స్టీలు మిల్లుకు, విద్యుత్ స్టేషన్కు, కెమికల్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల పైచిలుకు మంది వాషింగ్ మెషిన్ను పొందగల స్థితికి చేరుకున్నారంటే ఆలోచించండి. ఎందరు తల్లులు చదువుకోవటానికి అవకాశం పొందగలిగారన్నది అర్థం కావటానికి, ఎంతమంది తల్లులు చదువుకోగలిగితే అంతగా ప్రోగ్రెస్ అవుతుంది మానవ సమాజం అన్నది వేరుగా చెప్పనక్కర్లేదు కదా. మన ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నల్లో మరోదాన్ని పునశ్చరణ చేసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం మంది ఎలక్ట్రిసిటీకి చేరువ కాగలిగారు ఏదో విధంగా? 20% మందా, 50%మా, లేక 80% మంది దాకానా? అయితే కేవలం 25% మంది మాత్రమే సరైన జవాబు ఇవ్వగలిగారు దానికి.
ఎలక్ట్రిసిటీ అన్నది ఒక ప్రాథమిక అవసరంగా మారిపోయింది నేడు అన్న విషయం మనందరికీ తెలుసున్నదే కదా. లెవెల్ 2 ఆ పై వారందరికీ 100% అందుబాటులోకి వచ్చిన సంగతి మాత్రం చాలామందికి తెలియకపోవటమే ఆశ్చర్యం. పై ప్రశ్నకు కరెక్ట్ సమాధానం 80% మందికి పైనే అని, కానీ ఆ సత్యం 75% మందికి తెలియదన్నది చేదు నిజం. ఆ విద్యుత్ నాణ్యమైనదా, నిరంతర సరఫరాకు నోచుకుంటోందా అన్నది కాదు ముఖ్యం, ఎందరికీ అందుబాటులోకి వచ్చిందన్నదే ప్రధానం. క్రమంగా అటు నాణ్యత పెరుగుతుంది, ఇటు సరఫరా కూడా నిరంతరాయంగా సాగుతుంది. దేనికైనా తొలి అడుగే కదా విలువైనది. పైన చర్చించిన వాటి మూలంగా అర్థమైనది ఏమంటే, ఇప్పటికీ వాషింగ్ మెషీన్కు నోచుకోలేకపోతున్న వారి సంఖ్య 5 బిలియన్ల పైచిలకే. మరిన్ని ఆడియో బుక్స్ కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం, లైక్ కామెంట్ షేర్ చేయడం మరొకండి. ఆడియో బుక్స్ను PDF రూపంలో పొందడానికి margaya.wordpress.com ను విజిట్ చేయండి.